sun, searching for a longer day. People feel. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. నా వాయిస్లో ఏదైనా డల్ అనిపిస్తుంది అంటే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి. నన్ను నాకు కొంచెం బాగాలేదు, ఫీవరిష్గా ఉంది, అందుకని వాయిస్ కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చి వెన్స్డే మార్నింగ్ అండి, మార్నింగ్ అరౌండ్ 3:45 అట్లా అయింది. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట, హస్బెండ్ వెళ్ళిపోతున్నారు. టైం ఎలా గడిచిందో నిజంగా అసలుకి తెలియనే తెలియలేదు. రోజులు అలా గడిచిపోయినాయి. ఓన్లీ ఫర్ 6 డేస్ వచ్చారనమాట. సో 2 కార్స్లో వెళ్తున్నాం. నేను ఎప్పుడైనా సరే హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొచ్చి కార్ ఎక్కడం అలవాట అనమాట. అలా ఎదురొచ్చి మళ్ళీ కార్ ఎక్కుతున్నాను. సో అది మీకు చూపిస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు, హస్బెండ్స్ వెళ్తుంటే ఎదురొస్తారు, కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా రోజు ఆఫీస్కి వెళ్ళి ప్రతిసారి ఎదురొస్తానండి ఆయనకి. అదొక అలవాట అనమాట. పిల్లల్ని అసలు ఫస్ట్ తీసుకెళ్ళకూడదని అనుకున్నాను, బట్ వాళ్ళకి రావాలని అందంట, అందుకనే తీసుకెళ్లాల్సి వచ్చింది. అందుకే 2 కార్స్లో అందరం కలిసి వెళ్ళాం అనమాట. చక్కగా వాళ్ళు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయారు. అంతా మార్నింగ్ లేచారు అరౌండ్ 4 o'clock ఆ టైంకి. ఇది వచ్చి పీవీపీ, అదే నరసింహ ఫ్లైఓవర్ అండి, నరసింహారావు సంథింగ్ ఏదో ఉంది, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే గుర్తు రావట్లేదు. ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాం అనమాట. 6:40 ఫ్లైట్, కానీ 4:30 కల్లా లోపలికి వెళ్ళిపోవాలి. టైంకి అందుకునేసాంలేండి. నాకు కైండ్ ఆఫ్ అలవాటు అయిపోయింది హస్బెండ్ వెళ్ళటం అనేది, అందుకనే అప్పుడు ఏడుపు రాలేదన్నమాట అంతగా. ఎందుకంటే ఒక హ్యాబిట్లో ఉండిపోయాం కదా, స్ట్రాంగ్గా ఉండాలి, ఆ తర్వాత లైఫ్ ఎలాగో మనకి అంత మంచిగా చేస్తుంది కాబట్టి వరీ అవ్వాల్సిన అవసరం లేదనే ధీమాలో ఉన్నాను అప్పుడు నేను. అందుకనే నా ఫేస్లో మీకు ఎక్కువ టెన్షన్ కనపడదు. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. పిల్లలే కొంచెం దిగులుగా ఉన్నారు. సరే, మీరైతే చూస్తున్నాను వ్లాగ్నే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటాను వ్లాగ్లో. హలో అండి, నిన్న అసలు నాకు చేయడానికి వ్లాగ్ కుదరలేదు అనమాట. హస్బెండ్ వెళ్ళేహాడు ఆవిడలో ఉన్నా వెళ్ళారు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట అది 6:45. సో 2 అవర్స్ ముందే ఉండాలి కాబట్టి 4:30 కల్లా అక్కడ ఉండాలి. సో మేము ఇక్కడ 3:30 బయలుదేరాం అనమాట మార్నింగ్. ఫస్ట్ అనుకున్నాము నేను ఈయన వెళ్ళిపోదాంలే, ఇంకా పెద్దమ్ముడు డాడీ వస్తారు అక్కడ నుంచి, మమ్మీ సైడ్ నుంచి అని అనుకున్నాము. కానీ పిల్లలు రాత్రి పడుకునేటప్పుడు మార్నింగ్ ఎప్పుడమ్మా ఎయిర్పోర్ట్కి వెళ్ళేదని అన్నారు, అంటే వాళ్ళు కూడా వద్దామని అనుకున్నారు అనమాట. సో ఎందుకులే అనవసరంగా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని చెప్పి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాము అనమాట. 2 కార్లో వెళ్ళాము, అది సంగతి. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిన రోజు అంతా నేను కన్నయ్య స్లోగా అమ్మ స్లోగా ఆడుకోండి. సో వెళ్ళిన రోజంతా వచ్చినాక ఇల్లంతా హడావిడిగా ఉండి ఏమీ సర్దలేదన్నమాట. లాస్ట్ 6 డేస్ వాజ్ సో హెక్టిక్ నాకు. ఎంత వర్క్, బయటకు వెళ్ళడం, ఇంటికి రావడం, వండుకోవడం, తినడం, ఇదే సరిపోయింది, కంప్లీట్ వర్క్. దానికి తోడు నేను వ్లాగింగ్ కూడా చేస్తున్నాను అనమాట. సో హస్బెండ్కి ఇచ్చే టైం ఇస్తూ ఆయన పడుకున్నప్పుడు నేను వ్లాగ్ ఎడిట్ చేయడము, లేకపోతే ఆయన ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు నేను లేని టైంలో అప్పుడు ఎడిట్ చేయడం అట్లా పోస్ట్ చేశాను మీకు. ఎందుకంటే నా ఇది కూడా నేను మిస్ చేయదలుచుకోలేదు అనమాట. అందుకని నా కష్టం మీకు తెలుస్తూనే ఉంటుంది ఆ వ్లాగ్స్లో. నిన్న ఒక పోస్ట్ పెట్టాను కమ్యూనిటీ ట్యాబ్లో, పోలింగ్ చేశాను అనమాట ఎంతవరకు నచ్చుతున్నాయి, నాకు ఫీడ్బ్యాక్ కావాలి.
ఎందుకంటే కొంతమంది ఎంత మనం ఎంత చేసినా సరే దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఆడియో క్లియర్గా లేదంటారు, వీడియో క్లియర్గా లేదంటారు. నేను మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ రా క్లిప్స్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంట్లో అంటే నేను ఫ్యాన్ ఆఫ్ చేసి మాట్లాడతాను అనుకోండి, అప్పుడప్పుడు ఫ్యాన్ వేసుకుని కూడా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా ఫేస్ మీకు చూడడానికి కూడా నీట్గా అనిపించాలి కదా. సమ్మర్లో ఫ్యాన్ ఆఫ్ చేసుకుని కూర్చోవడం అనేది ఇట్స్ టూ హార్డ్. అలా అని ఏసీ పెట్టుకుని కూర్చున్నా సరే అలాగే ఉంటుంది, ఏసీ రన్ అవుతున్నా సరే సేమ్ సౌండ్ వస్తుంది. ఏసీ ఆఫ్ చేసే మాట్లాడాలన్నమాట. అదొక పెద్ద ప్రాసెస్, రూమ్ కూలింగ్ అయ్యే వరకు ఉంచి ఆ తర్వాత ఏసీ ఆఫ్ చేసి నేను మాట్లాడి మళ్ళీ కట్టేసి ఇంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అదంతా ఎందుకు, అసలు ఒరిజినల్గా రాగా వీడియో చేయటం అంటే అలా పెట్టుకుని చేయడమే అన్నట్టుగా నేను మీకు చూపిస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ మై వీడియోస్, కానీ మనం ఎంత చేసినా సరే కొంతమందికి సాటిస్ఫాక్షన్ ఉండదు, మనం క్వాలిటీ లేదు, క్లియర్గా లేదు అంటారు. సో నాకు తెలుసుకోవాలని అనిపించి పోలింగ్ చేశాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాజిటివ్గా ఇచ్చారు రెస్పాన్స్ అనేది. మోస్ట్ ఆఫ్ ద కాదు, ఆల్మోస్ట్ 76-77% వరకు నచ్చుతున్నాయి అనే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అంతా సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు ఇదంతా మీకు సుర్తిలాగే అనిపించవచ్చు, బట్ నాకేంటంటే ఇప్పటివరకు నేనేంటి అనేది చూపించలేదన్నమాట. ఇప్పుడే స్లోగా చూపిస్తున్నాను, బ్లాగ్స్లో కానివ్వండి ఏదైనా కానివ్వండి, ఫేక్గా చూపించకుండా నాకు ఇన్నొచ్చు, నాకు అన్నొచ్చు, నాకు అది చేస్తాను, ఇది చేస్తాను, ఇవన్నీ కాదు. లిబ్బామ్ ఎందుకు తీసాం, ఇది కూడా అవ్వ చేసేద్దామనా? అది ఎట్లాగో అయిపోయింది, పాత లిబ్బా పెట్టేసేయండి. ఇద్దరు లిబ్బామ్ పిచ్చి పడిందండి మా అమ్మాయి కొత్తగా, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. సో అదండి, సారీ వాళ్ళు అరుస్తున్నారు డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి ఆఫ్ చేశాను అనమాట. అది సంగతి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే నేను రివీల్ చేస్తున్నాను. నిన్న ఒకళ్ళు అన్నారు నా కుకింగ్ కూడా ఐఎమ్ వెరీ పూర్ ఇన్ కుకింగ్ అని. మీకు ఇంకో విషయం చెప్తానండి నేను, అంటే మీలో చాలా మందికి తెలుసు నేను పేరెంట్స్ దగ్గర పెరగలేదు, అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను అని చెప్పి. మీకు నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ చూసినా లేదంటే నా క్యూఎండే వీడియోస్లో చూసినా మీకు తెలిసే ఉంటుంది, నేను మమ్మీ డాడీ దగ్గర పెరగలేదు. నేను కంప్లీట్ నా చైల్డ్హుడ్ అంతా అమ్మమ్మ తాతయ్య దగ్గరే విజయవాడలోనే జరిగిందనమాట. సో మీకు తెలుసు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటే ఎంత ప్యాంపర్ చేస్తారని. నేను అసలు ఈవెన్ నాకు, అంటే నేను ఏదో హెచ్చులకి చెప్పుకోవడం కాదు, నాకు ఈవెన్ టీ పెట్టడం కానివ్వండి, పాలు గాయడం కానివ్వండి, అంతవరకు ఎందుకు అగ్గి పెట్టి మ్యాచ్ బాక్స్ వెలిగించడం కూడా వచ్చేది కాదు. అంత పోర్ అనమాట ఆ సైడ్, ఆ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్లో నేను చాలా పోర్. అగ్గి పెట్టి కూడా వెలిగించకుండానే నేను 19 ఇయర్స్ వరకు ఉన్నానమాట. ఎందుకంటే నన్ను అసలు కిచెన్లో అలో చేసేవాళ్ళు కాదు. ఈవెన్ మా ఫ్రిడ్జ్ కూడా కిచెన్ బయటే ఉండేది, డైనింగ్ హాల్లో ఉండేది. సో నేను ఏం కావాలన్నా, ఏం తినాలన్నా, వాటర్ తాగాలన్నా సరే ఆ మమ్మీ తీసుకొచ్చి ఇచ్చేది, మళ్ళీ గ్లాస్ ఆ మమ్మీ తీసుకొచ్చి పెట్టేది అనమాట కిచెన్లో. 3 పూట్లు అమ్మమ్మే తినిపించేది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా తినేదాన్ని అంటే టిఫిన్సే అనమాట. నేను కేవీలోనే చదువుకున్నాను కాబట్టి మధ్యాహ్నం వరకే ఉండేది మా స్కూల్, మార్నింగ్ 7:40 to 1:20 వరకు. సో మాకు లంచ్ బాక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు, మోస్ట్లీ బ్రేక్ఫాస్టే ఉండేదన్నమాట మాకు బాక్సెస్లో. సో అది ఈజీగా తినేసేదాన్ని. బట్ అన్నం మాత్రం అమ్మమ్మే పెట్టేదన్నమాట మధ్యాహ్నం కానివ్వండి. నేను స్కూల్ నుంచి వెళ్ళంగానే డ్రెస్ చేంజ్ చేసుకుంగానే అమ్మమ్మే తినిపించేది, నైట్ కూడా అమ్మమ్మే తినిపించేది. అట్లా పెరిగానమాట. మ్యారేజ్ అయినాకే నేను అన్నీ నేర్చుకున్నాను, అది కూడా నాకు నేనుగా, నాకెవరు నేర్పించిన వాళ్ళు లేరు. స్టార్టింగ్లో అయితే అన్నీ మాడగొట్టేసేసి ఒక రేంజ్లో చేసేదాన్ని అనమాట, అస్సలు తెలిసేది కాదు నాకు. ఈవెన్ మా అత్తయ్య కూడా చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళకే నేర్చుకుంటేనే దానిలో పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్పి ఆవిడ ఉద్దేశం అనమాట. ఆవిడ కూడా చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే ఇంటర్ఫియర్ అయితే వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు అనే ఒక నెగిటివ్ థాట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఆవిడ కూడా ఆ థాట్ రానివ్వకుండా మంచి పని చేశారు, నన్ను ఇంటర్ఫియర్ చేయకుండా నాతోటి నువ్వు ఏది కావాలన్నా సరే చేయి, నువ్వేం చేసినా సరే మేము తింటాం అనేలాగా ఉండేవాళ్ళు అనమాట. నేనేమో ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ నాకు నవ్వొస్తుంది, అట్లెట్లా చేశాను అంత దారుణంగా వాళ్ళు ఎలా తిన్నారా అని. ఈవెన్ అండి నేను 1/2 kg కందిపప్పు హస్బెండ్ తీసుకొచ్చారనమాట, అప్పుడు పెళ్ళైన కొత్తల్లో తీసుకుని వస్తే మొత్తం పప్పు అంతా వేసి కుక్కర్లో పప్పు చేసేసాను. ఆయన ఆఫీస్కి వెళ్ళారు అనమాట, అప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, ఫోన్ చేశారు,
ఫోన్ చేశాను నేను, మామూలుగా మాట్లాడుకుంటాం కదా ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఇట్లా పప్పు తీసుకొచ్చారు కదా, పప్పు చేస్తా అంటే ఓకే ఎంత క్వాంటిటీ వేసాం, ఎందుకంటే నాకు రాదు కదా. సో పర్టికులర్ గా అడిగారు, ఆయనకి వంటలన్నీ వచ్చు అనమాట, ఆల్మోస్ట్ అన్ని వచ్చు, ఏది రాదు అనేది లేదు ఆయనకి. సో ఎంత వేసావు పప్పు అంటే ప్యాకెట్ తీసుకొచ్చారు కదా వేసేసాను, అంటే మొత్తం వేస్తా ఉంటా, మొత్తం వేస్తా, అరే దేవుడా అంట. నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది ఆ విషయాలన్నీ తలుచుకుంటే. ఐ వాజ్ సో అంటే ఇల్లిటరేట్ అనమాట కుకింగ్ సైడ్ లో. ఇప్పుడు చక్కగా అన్ని చేసుకుంటున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉంది. సో నాకేం కుకింగ్ రాదని అన్నారు. ఐ వాజ్ ఇన్ దట్ స్టేజ్ అనమాట, ఇప్పుడు ఈ స్టేజ్ లోకి వచ్చాను నేను. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్, ఎందుకంటే అంత ఓన్ గా నేర్చుకోవడం, ఓన్ గా చేయడం అనేది చాలా కష్టం అండి. నాలాగా చాలా మంది అమ్మాయిలు పెరిగే ఉంటారు, ఏమి తెలియకుండా మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ అయినాక నేర్చుకున్న వాళ్ళు, నేనేం చెప్తున్నా అనేది వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది, అందుకే నేను చెప్తున్నా అనమాట. సో బోర్ కొట్టిస్తే సారీ, నేను జస్ట్ నా అంటే నా గురించి చెప్తే మనకి ర్యాపో బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట, అందుకని చెప్పాను. సో అది ఇప్పుడు మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది నాకు, హస్బెండ్ వెళ్ళిపోయారు, మళ్ళీ నా టైం రొటీన్ స్టార్ట్ అయిపోయింది. అలా నేను సాడ్ గా కూడా అయ్యింది, నేను హ్యాపీగానే ఉన్నాను, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఇది ఈ ఫేజ్ మాకు లైఫ్ లో అయిపోయింది అంటే, వెరీ సూన్ అయిపోయింది అంటే గోల్డెన్ టైం స్టార్ట్ అనమాట మాకు. అది దాని గురించి ఆలోచిస్తూ ఇంకా ఎగ్జైటింగ్ గా ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను నేను. అస్సలు సాడ్ గా లేనండి, ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను, ఎందుకంటే టైం చాలా తొందరగా గడిచిపోతా ఉంటది మనకు తెలియకుండానే. ఈవెన్ నేను పనిలో పడి కూడా డేట్స్ కూడా గుర్తుపెట్టుకోను అనమాట, ఏ డే అనేది గుర్తుపెట్టుకుంటా గానీ డేట్స్ గుర్తుపెట్టుకోను, అన్లెస్ అంటిల్ నాకు ఏదన్నా ఇంపార్టెంట్ అనిపిస్తే తప్ప ఫోన్ చెక్ చేసుకుంటా అనమాట డేట్స్ కోసం. సో టైం ఎట్లాగో ఫ్లైస్ బై, తొందరగా అయిపోతుంది. ఈ జస్ట్ కొంచెం ఫేజ్ అయిపోయిందంటే మొత్తం అంతా ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా హస్బెండ్ తోటి గడిపేయచ్చు. సో ఆ దీని గురించి, ఆ డేస్ గురించి ఆలోచిస్తూ ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. ఇప్పుడే చెప్పేస్తే ఇట్స్ వెరీ ఎర్లీ, చాలా మందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. హస్బెండ్ కంపల్సరీ వస్తారండి, మళ్ళీ వస్తారు, కాకపోతే ఎప్పుడు అనేది ఖచ్చితంగా తెలియదు అనమాట. ఒక చిన్న నెగిటివ్ ఇష్యూ కూడా ఉంది లైఫ్ లో, అది కూడా నేను ఫ్యూచర్ బ్లాగ్స్ లో రివీల్ చేస్తాను, ఇప్పుడే కాదు, టైం ఏదన్నా టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ నాకేంటంటే కడుపులో గడ్బిడి గడ్బిడి అయిపోతుంది, మీతో షేర్ చేసుకోకుండా ఉండలేను, బట్ ఐ హ్యావ్ టు అనమాట, ఒక సీక్రెట్ లాగా పెట్టాలని అనుకుంటున్నాను, టైం వచ్చినప్పుడు చెప్తాను ఏదైనా సరే. సో అదండి సంగతి. మీరైతే బ్లాగ్ చూస్తున్నా మ్యాక్సిమం ఇవాళ ఏంటి, ఇవాళ ఇవాళ థర్స్డే ఇవాళ, సో నైట్ వరకు బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవాళ స్లాక్చువల్ గా నేను బట్టలు వాష్ చేయాలి, చాలా ఉన్నాయి. మార్నింగ్ నాకు ఎండ చూసి భయం వేసింది బాల్కనీలోకి వెళ్ళడానికి కూడా వల్ల వల్ల, సర్లే ఈవినింగ్ వాష్ చేసుకుందాం, మాకేముంది అంత ఎమర్జెన్సీగా తీసుకోవాల్సినవి ఏమీ లేవు. సో ఈవినింగ్ వాష్ చేసుకుందాం అని అనుకున్నాను అనమాట, అందుకని చేయలేదు. ఇవాళ వచ్చి వంట సొరకాయ పప్పు చేశాను, రసం పెట్టాను మీకు చూపిస్తాను. పిల్లలకి టెంట్ హౌస్ తీసుకున్నానండి, యాక్చువల్గా అది 1490 ఎంతో ఉండింది ఎంఆర్పి, బట్ ఆఫర్ మీద 899 వచ్చింది అనమాట బిగ్ బజార్ లో. నాకు బాగా నచ్చింది, పెప్పా పిగ్ కదా, వీళ్ళకి చాలా ఇష్టం పెప్పా పిగ్ అంటే. సో చూడంగానే వీళ్ళ టెంట్ హౌస్ ఆల్రెడీ ఉండేదండి, నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందే ఉండేది. అదేంటంటే ఇద్దరు కలిసి విరక్కొట్టేశారు ఫైటింగ్ చేసుకుంటూ. సో అప్పటి నుంచి నేను అనుకున్న టెంట్ హౌస్ కొనేదే లేదు అని చెప్పి, బట్ అది చూడంగానే టెంప్ట్ అయిపోయాను నేనే, అందుకని తీసేసుకున్నాం అనమాట. సో అది ఇప్పుడు అది వాళ్ళ ఇల్లు అయిపోయింది, వెళ్ళి దాంట్లోనే కూర్చుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అదండి నేను ఇంకేం మాట్లాడ, ఇప్పటికీ 7 మినిట్స్ అయింది, మిమ్మల్ని బోర్ కొట్టిస్తే ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. అండ్ ఫ్రమ్ నౌ లాంగ్ వీడియోస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి, ఇప్పటి వరకు హస్బెండ్ ఉన్నారు కాబట్టి లాంగ్ వీడియోస్ చేయలేకపోయా, అన్ని మీడియం లెంత్, మిడ్ లెంత్ అనమాట, 10 minutes to 15, 18, 20, 19 minutes ఆ లెంత్ లో చేశాను. ఇప్పటి నుంచి మళ్ళీ లెంతీ వీడియోస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు కింద కమెంట్ చేసి చెప్పండి నాకు, ఎంతమంది లెంతీ వీడియోస్ ఇష్టపడతారని. నాకు కూడా అందరివి లెంతీ వీడియోస్ ఉంటే ఇష్టం అండి, ఎందుకంటే చక్కగా ఏదన్నా తినడానికి కూర్చుని, తినడానికి పెట్టుకుని కూర్చుని చూస్తూ ఉంటాను అనమాట ఆరాంగా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అది, మీలో ఎంతమంది లెంతీ వీడియోస్ ఇష్టపడతారు, మెయిన్లీ నాది, ఓకేనా, నాది ఎంతమంది ఇష్టపడతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సరే నేను ఇంకెక్కువ మాట్లాడను, నేను డైపర్స్ ఆర్డర్ చేశాను పాపకి అమెజాన్ నుంచి. ఇది మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆర్డర్ చేస్తాను అండి, ఎందుకంటే
ఎంతో ఎంఆర్పి మీద ఆల్మోస్ట్ 100 రూపీస్ తగ్గింది, 100-150 అట్లా తగ్గింది అనమాట మంత్లీ సబ్స్క్రిప్షన్ పెడితే. సో అందుకని అట్లా ఆర్డర్ చేశాను అనమాట. సో అవి వచ్చినాయి, అసలు నేను ప్యాకింగ్ కూడా ఇప్పలేదు, వచ్చి 2 డేస్ అయింది. ఎంత బిజీ ఉన్నానంటే ఇది కూడా ఓపెన్ చేసి కరెక్ట్ సైజ్ ఇచ్చాడో లేదో అనేది కూడా చెక్ చేయలేదు. ఓకే, కరెక్ట్ సైజ్ ఇచ్చాడు అదనమాట. సరేలేండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి, మీరైతే బ్లాగ్ చూస్తున్నాను అలాగా. హలో అండి, ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ ఇప్పుడు అరౌండ్ ఎంత అయింది టైం? 4 అయింది అనమాట. ఈ కంట్లో ఏదో పడింది, బాగా నొప్పిగా ఉంది, మంట వస్తుంది అనమాట. ఏం పడిందో అర్థం కావట్లేదు. బట్టలన్నీ నానపెట్టాను బకెట్లో సర్ఫేసి. నాకు ఎందుకున్నా ఇవాళ కాఫీ తాగాలనిపిస్తుంది. యూజువల్గా నేను ఒక పూట టీ తాగుతాను అనమాట, ఈవినింగ్ తాగను, మార్నింగ్ ఒక్క టైమే తాగుతాను టీ. అది కూడా ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ అయినాక టీ తాగాలనిపిస్తుంది, అదొక ఫీలింగ్ అనమాట. ఇంక ఈవినింగ్ తాగను, ఇవాళ ఎందుకు కాఫీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడే పెట్టుకున్నా ఇన్స్టెంట్ కాఫీయే, ఇంకా ఏం స్పెషల్ ఏం లేదు. అది సంగతే. ఇవాళ 40 ఉందండి హైదరాబాద్లో టెంపరేచర్. చాలా జాగ్రత్తగా ఉండాలి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండండి. మనం మర్చిపోతూ ఉంటాం పనుల్లో పడి నీళ్ళు తాగడం. పిల్లలకి తాగిస్తూ ఉండండి, మీరు నీళ్ళు తాగుతూ ఉండండి. మనం ఎంత వాటర్ ఎక్కువ తాగితే మన బాడీ అంతా హెల్తీగా ఉంటుంది అనమాట. జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను అంతే, మీకు తెలిసిన విషయమే, జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతవరకే. ఇప్పటికి నేను 1/2 బాటిల్ తాగా లేసిన దగ్గర నుంచి. సరేనండి, కాఫీ తాగినాక మళ్ళీ మాట్లాడతాను. పిల్లలకి గాల్ పెట్టేశారనమాట, ప్రాంక్ పెట్టమని చెప్పి. అంటే క్రోమ్ క్యాస్ట్లో టీవీలో పెట్టమ్మా రైమ్స్ అని చెప్పి. సో కాసేపు వాళ్ళకి అది ఇస్తున్నాను, ఈలోపు నేను బాయిల్ చేస్తాను, పాలు కూడా వెయిట్ చేస్తున్నా. వాళ్ళు పాలు తాగేసినాక ఇంకా వాళ్ళతో యాక్టివిటీ ప్లేనే అనమాట. వీళ్ళకి కొత్తగా నైట్ టైం బెడ్ టైం స్టోరీస్ అలవాటు చేశా. నాకు తెలిసినన్ని స్టోరీస్ అన్ని వాళ్ళకి పడుకునే ముందు చెప్తున్నా అనమాట. వాళ్ళు ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు అదే థాట్లో పడుకుంటున్నారు, పొద్దున్న లేచి నాకు అదే అడుగుతున్నారు. బాగా అనిపించింది. సో 2 స్టోరీ బుక్స్ నేను ఆర్డర్ చేశాను అమెజాన్లో. అమెజాన్లో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్టోరీ బుక్స్ దొరుకుతున్నాయండి పిల్లలకు ముఖ్యంగా. సో అక్కడ ఆర్డర్ చేశాను. అది రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, అంటే 26th-27th వస్తాయి. నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను వచ్చినాక ఏదో ఒక బ్లాగ్లో. ప్రజెంట్గా అయితే అది, సారీ అండి వాటర్ తాగాను కదా అట్లా వస్తుంది అనమాట. సరే, మీరైతే బ్లాగ్ చూస్తుందని నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అక్కడ 2 బర్డ్స్ అనమాట, చెట్ల మీద వాళ్ళు ఉన్నాయి. సారీ నేను ఏదన్నా మిస్టేక్గా మాట్లాడితే తెలుగు ఏమనుకోవద్దు, ఎందుకంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు కదా. అందుకని మంచిగా అనిపిస్తుంది ఇక్కడ కిటికీలోంచి అలా చూస్తూ ఉంటే. అక్కడ బాల్కనీలో ఇక్కడ కిటికీలో ఎలా చూస్తుంటే భలే ఉంటుంది, టీ కాఫీ తాగుతూ. యూజువల్గా నేను హస్బెండ్ అదే చేసేవాళ్ళం అనమాట. అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు వీకెండ్స్లో ఈవినింగ్ టీ కానీ కాఫీ కానీ బిస్కెట్స్ తోటి తింటూ తాగుతూ అలా చూసేవాళ్ళం సీనరీని. బట్ ఎనీవేస్, మనం సింగిల్గా చూసి చేద్దాం కొన్నాళ్ళు. కాఫీ బాగుంది,
ఇన్స్టెంట్ ఫిల్టర్ పెట్టుకోవడం నాకు అంతగా రాదు. ఇన్స్టెంట్ కాఫీ అయితే ఈజీయే అనుకోండి, అందరికి వచ్చింది అది. కానీ టీ కాఫీ కాఫీ టీ కన్నా చాలా కష్టం పెట్టడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కప్ ఏంటి కొత్తగా తాగుతుంది అనుకుంటున్నారా? అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళైతే నేను ఏ కప్లో తాగుతానో కూడా మీకు తెలుసు. ఇది హస్బెండ్ అనమాట, సో అందుకని దీనిలో తాగుతున్నాను. ఆయన ఉంటే ఆయన దీంట్లో తాగేవాళ్ళు. చిన్న కప్లో తాగరు, చాలా హ్యూజ్గా ఉండదు ఆయనకి, సో దీంట్లో తాగేవాళ్ళు. అందుకని దీంట్లో తాగుతున్నాను ఇప్పుడు. నిన్న మళ్ళీ కలుస్తా, కాఫీ ఎంజాయ్ చేసినాక మీరు అయితే బ్లాగ్ అలా చూస్తుండండి. సర్లేరా దీంట్లో గాలి ఆడట్లేదు, బయటికి పోదాం. చాలా బాగుంటది, ఇంకా బాగుంటుంది లైట్ చెల్లి చెల్లి కన్నా గుచ్చుకుంటది రా మొహానికి. అరే వెళ్ళి లైట్ అయిపోయాలి. చాక్లెట్ బాబు అది మ్యాజిక్ చాక్లెట్ బాబా, మ్యాజిక్ చాక్లెట్ బాబు. ఇంకా స్ట్రాంగ్ అయిపోతానంట, అప్పుడు పెద్ద అయిపోతానా? ఊడిపోద్ది కదా అట్లా లాగబాకరా చెల్లి. కన్నా నమ్మ నాన్న చెల్లి నాన్న నేరమ్మా. అబ్బాయిని వెళ్ళిపోయారు నాన్న కదా. ఇది బాగుంటది అసలు, చాలా బాగుంటది, చాలా బాగుంటది. ఒరే గాలి ఆడట్లేదు రా దీనిలో, బయటకు వెళ్ళిపోదాం పద. వెళ్ళిపో నువ్వు కూడా వెళ్ళిపో. పొద 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 పద నేను కూడా వస్తున్నాను. పొద 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 పద ఇక్కడ కూర్చుంటావా? అమ్మా ఆగిల్లా ఫోటో. స్వీడన్ కాదు, హలో అండి. నేను అసలు
సరిగ్గా బ్లాగ్ చేయడానికి అవ్వలేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ మీకు బోర్ కొట్టించుంటే. నిన్న నైట్ పడుకునే వరకు నా ఓల్డ్ బ్లాగ్స్ ఉన్నాయి కదా స్వీడన్ లో చేసినవి, అవి చూస్తూ ఉన్నాం అనమాట. నైట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని పడుకోబెట్టేశాను. ఇవాళ వచ్చి వంట ఏం లేదు. అమ్మా ఇక్కడ కూర్చో. అయిపోయింది ఏడుపు అయిపోయింది. ఇవాళ వచ్చి వంట ఏం చేశాను, ఇవాళ అమ్మమ్మ ఏం చేసింది, మా అమ్మ తాలింపప్పు ఇంకా బంగాళదుంప కర్రీ చేశాను అనమాట. ఇక్కడ సిట్. ఏంటమ్మా ఆము పెడతాను. అయిపోయింది 2 మినిట్స్. సో అదండి, మిమ్మల్ని బోర్ కొట్టించుండుంటే రియలీ వెరీ సారీ. నాకు మాట్లాడడానికి ఎందుకునో గొంతుకు కూడా రావట్లేదు. బ్లాగ్ నేను చేసేసి నా డ్యూటీ అయితే నేను కంప్లీట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. సో అది బ్లాగ్కి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. మళ్ళీ మండేనే కలుసుకుంటాను. సాటర్డే సండే వీడియోస్ ఏవి అప్లోడ్ చేయను. ఐ నీడ్ ఎ బ్రేక్. మండే కలుస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతోటి. ఏమనుకోదు బ్యాక్గ్రౌండ్ నాయిస్. తల్లి ఇస్తాను ఉండమ్మా, అన్నం తిందు కానీ చాక్లెట్ వద్దు ఇంకా చాలిక. సో అదండి సంగతి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటా. అది కూడా మండే కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.